మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగువాటి అన్నిటికంటేను ఊహించువాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. పరిమితమైన పరిస్థితులకు నీవు అలవాటు పడి ఉన్నావా? నీ హృదయంలో పెద్ద కలలు ఉన్నాయి. నీలో కొత్త వ్యాపారానికి తగిన ఆలోచన ఉందని, నిర్వహణ సామర్థ్యం ఉన్నదని, మంచి ఇల్లు ఉండాలనే కోరిక ఉన్నదని నీకు తెలుసా? కానీ నీవు నీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి గతంలో వెళ్ళగలిగిన దూరము ప్రయాణించావు. అయితే అక్కడనే స్థిరపడిపోకు. నీలో తగినంత సామర్థ్యత ఉంది. అది బయటకు రావాలని ఎదురుచూస్తూ ఉంది. నీకు క్రొత్త ద్వారములు తెరవబడటానికి కారణమయ్యే తలాంతులు, క్రొత్త అవకాశాలను తెచ్చే ప్రతిభ నీలో ఉన్నాయి. నీవు ఎక్కడ ఉన్నావో అక్కడనే ఆగిపోవటానికి సాకులు చెప్పటం మానుకో. నీవు పని చేయలేకపోవటం, వ్యసనాలు మరియు నిరాశ లాంటివి వాటితో కూడిన పరిమిత వాతావరణంలో నీవు ఉండవచ్చు. శుభవార్త ఏమిటంటే, నీవు అక్కడే ఆగిపోనవసరం లేదు. దేవుడు, ఇది క్రొత్త దినము, నీవు ఆటంకములను జయించగలవాడివి, నీవు ఊహించిన దానికంటే ఎక్కువ వేగముగా నేను నిన్ను తీసుకెళ్తాను, నీవు అసమానతలను ధిక్కరించబోతున్నావు అని అంటున్నారు. ఇప్పుడు నీ వంతు నీవు చేయుము. ఈ విత్తనము నీ ఆత్మలో వేరు పొందనిమ్ము. ఎలా జరుగుతుంది అని దాని గురించి నీవు మాట్లాడక దేవునితో ఏకీభవించు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నూతన ద్వారములు తెరవబడటానికి నా ముందు ఇది క్రొత్త అవకాశాలతో కూడిన క్రొత్త రోజు అని నమ్ముచు నేను మీతో ఏకీభవించుచు వందనములు చెల్లించుచున్నాను. నేను అడుగువాటన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే మీరు చాలా ఎక్కువ చేయబోతున్నారని నేను నమ్ముతూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.